Namo Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam. Munduga Pradhanamsalu. సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం. డైల్యువర్ ఈవో కార్యక్రమంలో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. జనవరి మాసం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల. భక్తులకు అందుబాటులో మొత్తం 50,879 సేవా టికెట్లు. నయన మనోహరంగా ఆది దంపతుల అనుగ్రహం. శ్రీకాళహస్తిలో శోభాయమానంగా ఊంజల్ సేవ. సకల సన్మంగళాలను వరంగా ప్రసాదించే చల్లని తల్లి. విశాఖపట్టణంలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మీదేవి ప్రత్యేక కథనం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అందరి సమన్వయంతో విజయవంతమయ్యాయని భక్తులు అశేషంగా తరలివచ్చి శ్రీ వెంకటేశ్వరుని మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవల్లో మలయప్ప స్వామివారి అనుగ్రహాన్ని పొందారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం భక్తులు ఫోన్ చేసి అడిగిన పలు సందేహాలకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమాధానమిచ్చారు. భక్తులందరికీ నా నమస్కారాలు. శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు 23 సెప్టెంబర్ నుంచి 1వ తేదీ వరకు చాలా వైభవంగా నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది. ఈ 9 రోజులు దాదాపు 7 లక్షల మంది ములవాళ్ళు దర్శనం చేసుకోవడం, ప్రత్యేకంగా గరుడ సేవ నాడు లక్షలాది మంది భక్తులు వచ్చి వాహన సేవ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సమయం పాటించి భక్తులందరూ కూడా దర్శించుకున్నందుకు భక్తులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. స్వామివారి కృపకటాక్షలు ఎప్పుడు కూడా భక్తులందరికీ కలుగుతుందనేది ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. గత నెల మనం ఈ బ్రహ్మోత్సవాల దృష్ట్యా వృద్ధులకి, దివ్యాంగులకి, అదేవిధంగా చంటి పిల్లలకి ఉన్నటువంటి ప్రత్యేక దర్శనం ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. గత కొన్ని నెలల నుంచి విధంగా ఈ నెల కూడా, అక్టోబర్ నెల కూడా 17వ తేదీ, 24వ తేదీ ఈ 2 రోజులు వృద్ధులకి, దివ్యాంగులకి ప్రత్యేకంగా రోజువారీగా ఇచ్చేటువంటి 1500 టోకన్లు కాకుండా ఈ 2 రోజులు 4000 టోకన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ 18, 25వ తేదీ ఈ 2 రోజులు 5 సంవత్సరం లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు 2000 మందికి శ్రీవారి దర్శనం సుపథం ద్వారా కల్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవం సందర్భంలో మనం చేసి ప్రింట్ చేసినటువంటి డైరీలు, క్యాలెండర్లు ఇవన్నీ కూడా సీఎం గారి చేత విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం 12 పేజీ క్యాలెండరు 20 లక్షలు, అదేవిధంగా డైరీలు 12 లక్షలు, మిగతా క్యాలెండర్లు ఇవన్నీ కూడా 17 లక్షలు ముద్రించడం జరిగింది. ఇప్పటికే తిరుమల తిరుపతిలో ఇవన్నీ భక్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల చివరి వారంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ సెంటర్స్లో, సమాచార కేంద్రాల్లో కూడా అందుబాటులో తీసుకువస్తున్నాం. గత నెలని తెలియపరిచే విధంగా మనం టీటీడీ వెబ్సైటు, ఆన్లైన్ టికెట్స్ బుక్ చేయడానికి, అదేవిధంగా అకామిడేషన్ ఇవన్నీ బుక్ చేయడానికి, దర్శనం టికెట్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి ఇవన్నింటికి తెలుగు వర్షన్ను గత నెల ప్రారంభించాం. ఈ నెల మళ్ళీ తమిళం, అదేవిధంగా వచ్చే నెల కన్నడ, ఆ తర్వాత హిందీ వర్షన్ కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అంటే 3-4 నెలల్లో అన్ని ముఖ్యమైనటువంటి భాషల్లో ఈ వెబ్సైటు ప్రజల అందుబాటులో ఉంటుంది. గోవింద్ మొబైల్ యాప్ ద్వారా ఇప్పటికే కొన్ని ఆర్జీ సేవా టికెట్లు, వసతి బుకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో కూడా ఎప్పటికెప్పుడు అప్డేట్ సమాచారాన్ని కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జనవరి నెలకు సంబంధించి 50,879 తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విడుదల చేశారు. ఆన్లైన్ డిప్ విధానంలో 6,744
సేవా టికెట్లను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జనవరి నెలకు సంబంధించి భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల వివరాలు మీకోసం. జనవరి నెలకు సంబంధించి మొత్తం 50,879 శ్రీవారి సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ డిప్ విధానంలో 6,744 సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 4,104, తోమాల 50, అర్చన 50, అష్టదల పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లు. అదేవిధంగా ఆన్లైన్లో 44,135 సాధారణ ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం. విశేష పూజ 1,500 టికెట్లు, కళ్యాణోత్సవం 10,125, ఉంజల్ సేవ 2,700, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకరణ సేవ 12,825 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సేవా టికెట్లను వినియోగించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఊంజల్ సేవ ఉత్సవం మనోహరంగా జరిగింది. పున్నమిని పురస్కరించుకుని శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని ఆలయ ఆవరణలోని అలంకార మంటపంలో కొలువు తీర్చి సర్వాభరణ భూషితులుగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ఊంజల్ సేవ మంటపంలో వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. పున్నమి పర్వదినాన ఆది దంపతులను ఊంజల్ సేవ ఉత్సవంలో దర్శించి భక్తులు తన్మయత్వం చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం నయన మనోహరంగా సాగింది. ముందుగా ఆలయ ఆవరణలు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సకల ఆభరణాలు పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చింతల వెంకటరమణ స్వామివారిని కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను అర్చకులు వేదోక్తంగా పూర్తి చేశాక మేళతాళాలు మంగళవాద్య ప్రయుక్తంగా కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన తలంబ్రాల ఘట్టం భక్తులను ముగ్ధులను చేసింది. చింతల వెంకటరమణ స్వామివారి కళ్యాణాన్ని మనసారాగాంచి భక్తులు పునీతులయ్యారు. దక్షిణ అయోధ్యగా విలసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో భక్త శబరి స్మృతియాత్ర ఘనంగా జరిగింది. ఏటా ఆశ్వయుజ మాసంలో గిరిజన సంప్రదాయ రీతిలో సాగే ఈ శబరి స్మృతియాత్ర ఆద్యంతం భక్తిరస భరితం. గిరిజనులు శబరి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. భద్రాచల పురవీధుల్లో సంప్రదాయ గిరిజన నృత్య రూపకాలను ప్రదర్శిస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. వివిధ వర్ణమయ్య పుష్పాలతో పాటు పలు రకాల ఫలాలను భక్తులు ఆలయ ప్రదక్షిణగా శ్రీరామచంద్రమూర్తికి సమర్పించారు. ఆలయ ఆవరణలోని మంటపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేసి ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు సీతారాములను సేవించుకుని తరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో లోక కళ్యాణార్థం హోమాలను నిర్వహించారు. ఆశ్వయుజ మాసం పౌర్ణమి పర్వదినాన నిర్వహించిన సామూహిక హోమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండాల వద్ద భక్తులు అర్చకుల సూచనల మేరకు హోమాలను జరుపుకున్నారు. అలాగే నంద్యాలలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. పున్నమి సందర్భంగా స్వామివారి సన్నిధిలో మంటపాలను ఏర్పాటు చేసుకుని చిత్రపటానికి పూజలు చేశారు. తరువాత అర్చకులు వ్రత కథలను వినిపిస్తుండగా భక్తులు అర్చకుల సూచనలతో సత్యదేవుని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో విశేష అర్చనలు జరిగాయి. స్వర్ణ కవచం, పూలమాలలు, పట్టు పీతాంబరాలతో అలంకృతులై బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు జరిపి మంగళహారతులు అర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి ధన్యులయ్యారు. ఇక దిల్షుక్ నగర్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చండీహోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత వేద పండితులు చండీహోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనురాగమూర్తి, వైకుంఠ నారాయణుడి పాదసేవలో తరించే ఆదిలక్ష్మి, కోరిమరీ నెలవైన పుణ్యప్రదేశం విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మీదేవి ఆలయం. భక్తులే స్వయంగా అమ్మవారిని అర్చించే సత్సంప్రదాయం ఉన్న ఈ ఆలయానికి గోపురం లేకపోవడం విశేషం.
విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ సత్య ప్రమాణాల తల్లిగా కనక మహాలక్ష్మీదేవి నిలవైన ఈ ఆలయ విశేషాలు మీకోసం. ఆహ్లాదకర సాగర తీరంలో అందంగా ఒదిగిపోయిన కనక మహాలక్ష్మి కోవెల, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, సకల శుభాలను ఒసగే కల్పవల్లిగా అమ్మవారి అనుగ్రహం, పంచభూతాలనే గోపురంగా కలిగిన సత్య ప్రమాణాల సౌభాగ్య లక్ష్మీ నిలయం, మాయమ్మ బంగారు కనకమ్మ అని విశాఖవాసులు వేణోళ్లా కీర్తించే హరిదేవేరి సన్నిధి, భక్తులే స్వయంగా పసుపు కుంకుమల సారెతో అమ్మవారికి క్షీరాభిషేకం చేసే అవకాశం, విశాఖ రాజుల విజయలక్ష్మిగా పూజలందుకున్న సిరుల తల్లి, నిత్యం లక్ష్మీకలతో ఉట్టిపడే ఆధ్యాత్మిక దివ్యధామం, ఆరోగ్య ప్రదాతగా అష్టైశ్వర్య వరప్రదాయనిగా నిలవైన విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం, క్షీర సముద్రరాజు తనయగా, శ్రీరంగ దహమేశ్వరిగా, లోకైక దీపాంకురంగా, త్రైలోక్య కుటుంబీనిగా నీరాజనాలందుకుంటున్న శ్రీ మహావిష్ణువు ప్రియ సతీ లక్ష్మీదేవి, ఆ తల్లి గోపురం లేని కోవెలలో కోరి నెలవైన పుణ్యప్రదేశమే విశాఖపట్నంలోని బురుజుపేటలో విలసిల్లుతున్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం. మనస వాచ కర్మణ మంగళప్రదాయిని శ్రీ మహాలక్ష్మిని క్షణకాలం స్మరిస్తే చాలు, సర్వ శుభాలు సిద్ధిస్తాయని పురాణోక్తి. మెండుగా వరాలను నిండైన కరుణా వీక్షణాలతో సమస్త ప్రాణకోటిపై కురిపించే ఆ సన్మంగళ స్వరూపిణి శ్రీ కనక మహాలక్ష్మిగా, సత్య ప్రమాణాల తల్లిగా, సౌభాగ్య వరప్రదాయినిగా, ఆరోగ్య ప్రదాతగా అనుగ్రహిస్తున్న విశాఖ కనక మహాలక్ష్మి ఆలయానికి ఆసక్తికర స్థలపురాణం వాడుకలో ఉంది. పూర్వం ఓ బ్రాహ్మణుడు సాయుధ్య సంకల్ప సిద్ధి కోసం కాశీ విశ్వనాథుడి దర్శనానికి బయలుదేరతాడు. అలా ఆ బ్రాహ్మణుడు విశాఖలోని బురుజుపేట సమీపంలోకి చేరుకోగానే నిత్య సంధ్యావందన వేళ అవుతుంది. దాంతో అక్కడే ఉన్న ఓ బావినీటితో స్నానం చేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి అశరీరవాణితో ఈ బావి నుండి తనను పైకి తీసి ప్రతిష్ఠించమని ఆదేశిస్తుంది. కాని కాశీక్షేత్ర సందర్శనాభిలాషుడైన ఆ బ్రాహ్మణుడు అమ్మవారి మాటల్ని లెక్కచేయక ముందుకు కదలగా ఆగ్రహించిన లక్ష్మీదేవి పరిఘ అనే ఆయుధంతో అతన్ని సంహరించే ప్రయత్నం చేస్తుంది. ప్రాణభీతితో ఆ విప్రుడు మహేశ్వరుని ప్రార్థించగా ఈశ్వరుడు పరిఘ ధరించిన లక్ష్మీదేవి వామహస్తాన్ని ఖండిస్తాడు. అంతటా అమ్మవారిలోని తమోగుణం నశించి కరుణాసముద్రరాలిగా ప్రశాంత వదనంతో దర్శనమిస్తుంది. అందుకు గుర్తుగా నేటికి అమ్మవారు వామహస్త ఖండితగా ఇక్కడ కొలువై ఉండడం విశేషం. అలా యుర్థం బ్రాహ్మణోత్తముడి సంకల్ప సిద్ధితో కోరి మరీ ఈ ప్రాంతంలో కొలువైన సకల శుభకారిణి శ్రీ కనక మహాలక్ష్మీదేవి నాటి నుంచి భక్తుల ఆరాధ్య దైవంగా ఈ ప్రాంతవాసుల ఇలవేల్పుగా నిలవై పూజలందుకుంటోంది. తదనంతర కాలంలో విశాఖరాజుల విజయదేవతగా కూడా వర్ధిల్లిన చల్లని తల్లి శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం ఎలాంటి గోపురం లేకుండా పంచభూతాలే ఆలయ గోపురంగా భాసిల్లే దివ్య ప్రదేశంలో నిలవై ఉంది. కాలక్రమంలో ప్లేగు వ్యాధి బారిన పడ్డ సాగర తీరవాసులు అమ్మవారిని స్వయంగా క్షీరాభిషేకాలతో సేవించి పసుపు కుంకుమలు సారిగా సమర్పించి వేడుకోగా ఆరోగ్య ప్రదాతగా అవతరించి ప్లేగు వ్యాధి మహమ్మారి నుంచి వారిని రక్షించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా స్పష్టమవుతోంది. నేటికీ స్థానికులు నిత్యం తామే స్వయంగా క్షీరాభిషేకాలు పసుపు కుంకుమలతో అమ్మవారిని ఆరాధించే సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఏటా మార్గశిర మాసంలో అమ్మవారికి విశేష పూజాదికాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఆ సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి చేరుకోవడం విశేషం. అదేవిధంగా ఏటా ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు, శ్రావణ మాసంలో మంగళగౌరీ పూజలు, వరలక్ష్మి వ్రతాలు అమ్మవారి సన్నిధిలో భక్తిరస భరితంగా జరుగుతాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే భక్తులను తన కనుపాపలుగా కాచి కాపాడుతున్న సకల శుభకారిణి విశాఖ శ్రీ కనక మహాలక్ష్మీదేవి అపార కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770 26
2228. మీరు పంపే దృశ్యాలు ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీలోని అన్ని విభాగాలలో ఈ ఫైలింగ్ విధానాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి జేఈఓ పోల భాస్కర్ పేర్కొన్నారు. గురువారం తిరుపతిలోని శ్వేతభవనంలో సంబంధిత విభాగాల అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు అంశాల్లో సూచనలు చేశారు. మొదటి విడతగా టీటీడీలోని 5 విభాగాలను ఈ ఫైలింగ్ విధానం అమలుకు ఎన్నుకున్నట్లు, అక్టోబర్ మాసంలో అదనంగా మరో 10 విభాగాలను ఎన్నుకున్నామని జేఈఓ తెలిపారు. 2018 మార్చి 31వ తేదీలోపు విడతల వారీగా అన్ని విభాగాల్లో ఈ ఫైలింగ్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తూ దాదాపు 2600 కోట్ల రూపాయల బడ్జెట్తో నడుస్తూ ఉన్నది. ఇంత పెద్ద ధార్మిక సంస్థలో ఎన్నో కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగించుకోవడంలో ఇప్పటికే అనేక రకాలైనటువంటి మెజర్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పిల్గ్రిమ్స్ ఇంటర్ఫేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటికే ఎన్నో అప్లికేషన్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ERP ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీనివల్ల ఈ ఆర్గనైజేషన్కి చాలా ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పి ఉద్దేశంతో, అట్లాగే పేపర్లెస్ ఆఫీస్గా ఈ ఆఫీస్ దిశగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈఓ గారు అనిల్ కుమార్ సింఘాల్ గారు ఇటీవల ముఖ్యమంత్రి గారు విచ్చేసినప్పుడు ఈ ఆఫీస్కి సంబంధించి ప్రస్తావించడం జరిగింది. మార్చి 31, 2018 డెడ్లైన్ పెట్టుకుని ఆ లోపల టీటీడీలో అన్ని ఆఫీసులు అన్ని డిపార్ట్మెంట్స్లో పేపర్లెస్గా పనిచేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాము. ఏకశిలా నగరంగా విలసిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన సీతారాముల కళ్యాణం భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై చూడచక్కగా అలంకరించి జానకీరాములను కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం, కన్యాదానం తదితర వైదిక కార్యక్రమాలను పూర్తి చేశారు. తరువాత మేళతాళాలు, మంగళవాద్య ప్రయుక్తంగా కోదండరాముని కళ్యాణ క్రతువు నిర్వహించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కొలువైన శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దోష పరిహారార్థం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో 3వ రోజున పవిత్ర సమర్పణ జరిగింది. తొలుత పట్టాభిరామస్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత ఆలయ ఆవరణలోని యాగశాలలో హోమాలను నిర్వహించారు. ఆపై పవిత్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి, గోపురానికి అర్చకులు పవిత్రాలను సమర్పించి మంగళహారతులిచ్చారు. విశాఖ మహానగరం చింతల అగ్రహారంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తికి ఈ సందర్భంగా షోడశోపచారాలను జరిపారు. అనంతరం అష్టోత్తరాలతో అమ్మవారిని అర్చిస్తూ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై భక్తి శ్రద్ధలతో దీపోత్సవం జరిపారు. ఆలయ ఆవరణలో అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించి త్రిశూలం, ఓంకారం అలంకారాల్లో దీపాలను వెలిగించి చల్లని తల్లికి నివేదించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పెరటాసి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామభక్త హనుమాన్కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి సూర్యనారాయణ స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సీతారాములను సకల ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మంగళప్రదంగా అనుగ్రహిస్తున్న సీతారాములను దర్శించి భక్తులు పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొత్త సూరవరం గ్రామంలో కొలువైన శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. దుర్గాదేవి ప్రతిరూపంగా భావించే పరదేశమ్మ తల్లికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి హారతులు నివేదించారు. భక్తులు మంగళప్రదాయనిని దర్శించుకుని తన్మయులయ్యారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలో నిలవైన శ్రీ తలుపులమ్మ ఆలయంలో అమ్మవారిని చామంతులతో అర్చించారు. ఆస్వీయుజ మాసోత్సవాల్లో భాగంగా సౌభాగ్య ప్రదాయిని శ్రీ తలుపులమ్మ తల్లిని అష్టోత్తరాల సహితంగా చామంతులతో అర్చించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
శ్రీకాకుళంలోని ప్రసిద్ధ నారాయణ తిరుమల ఆలయం గోవింద నామస్మరణతో పులకించింది. గోవిందమాల స్వీకరించే భక్తులతో ఆలయం కలకలలాడింది. ఏటా భక్తులు నారాయణ తిరుమలలో స్వామివారి చెంత దీక్ష స్వీకరించడం మానవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భక్తులతో సంకల్పం చేయించి మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవం జరిగింది. రథంపై కొలువు తీరిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తరించారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం నిండిపోయింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. సికింద్రాబాద్ తూర్పు ఆనంద్బాగ్లోని శ్రీ అష్టభుజ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చకులు హోమాన్ని జరిపారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. ఆలయం వెలుపల సర్వదేవతా స్వరూపమైన గోమాతకు భక్తులు పూజలు చేశారు. వస్త్రం సమర్పించి ప్రదక్షిణలు చేసి గోవుమాతల్లి ఆశీస్సులు అందుకున్నారు. సింహాచల అప్పన్నకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణ మంటపంలో అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఉభయ దేవేరుల సమేత స్వామివారిని ఆదిశేషునిపై అధిష్ఠింపజేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం వీణా కచేరీ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్కు చెందిన ఈమని కళ్యాణి శ్రావ్యంగా పలికించిన వీణా కచేరీ భక్తులకు వీణుల విందు చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 45 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం దివ్య దర్శనాన్ని నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇందరితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.